స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజెల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు రూపాయి కూడా పే లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు హీరో రాజశేఖర్ కుమార్తె శివానీని హీరోయిన్ గా పరిచయం చేస్తూ రెండు వేల పద్దెనిమిదిలో ఒక సినిమాను ప్రారంభించారు బాలీవుడ్లో విజయవంతమైన టూ స్టేట్స్ తెలుగు రీమేక్ ద్వారా శివానీని వెండితెరకు పరిచయం చేయాలనుకున్నారు అడివిశేష్ ఈ సినిమాలో హీరో వెంకట్రెడ్డి కుంచా దర్శకుడు లక్ష ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎంఎల్వి సత్యనారాయణ ఈ సినిమాను నిర్మించేందుకు సిద్ధమయ్యారు ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో ఘనంగా జరిగింది హేమ హేమీలందరూ విచ్చేశారు అయితే ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది కారణాలేంటో తెలియదు కానీ ఈ సినిమాను పక్కన పెట్టేసిన హీరో అడవిశేష్ ఆ తర్వాత గూఢాచారి ఎవరు వంటి సూపర్ హిట్ సినిమాలు నటించారు ప్రస్తుతం మేజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు మరోవైపు ఈ సినిమా ఆగిపోవడంతో శివాని రాజశేఖర్ పరిచయం కూడా ఆగిపోయింది మరో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యేందుకు శివాని సిద్ధమవుతున్నారు ఇదిలా ఉంటే టూ స్టేట్ సినిమా ఆగిపోవడానికి హీరో అడవిశేష్ కారణమంటున్నారు నిర్మాత సత్యబాబు అడవి శేష్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడం వల్ల తనకు తీవ్ర నష్టం వాటిల్లిందని నిర్మాత సత్యబాబు కోర్టును ఆశ్రయించారు తనకు న్యాయం చేయాలని ఆయన కోర్టులో పిటిషన్ వేశారు ఈ పిటిషన్ పై జనవరి ఐదులోగా వివరణ ఇవ్వాలని కౌంటర్ దాఖలు చేయాలని అడవిశేష్ కు కోర్టు నోటీసులు పంపింది మొత్తం మీద ఆగిపోయిన సినిమా ఇప్పుడు అడవిశేష్ కు చిక్కులు తెచ్చిపెట్టింది మరి ఈ నోటీసులపై అడివిశేష్ ఎలా స్పందిస్తారో చూడాలి క్షణం గూఢచారి ఎవరు వంటి సూపర్ హిట్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు అడవిశేష్ ఆయన హీరోగా రాబోతున్న సినిమా మేజర్ ట్వంటీ సిక్స్ బై లెవెన్ ముంబై టెర్రర్ అటాక్స్ లో ప్రజలను కాపాడి వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా గూఢాచారి ఫేమ్ శశికిరణ్ తిక్క దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది అడవి శేష్ టైటిల్ రోల్ ప్లే చేస్తుండగా తెలుగు అమ్మాయి శోభిత ధూలిపాల బాలీవుడ్ బ్యూటీ సై మంజ్రేకర్ కీలక పాత్రలు నటిస్తున్నారు పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబుకు చెందిన జీఎంబి ఎంటర్టైన్మెంట్ ఏ ప్లేసెస్ మూవీస్ సోనీ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి ఇప్పటికే విడుదలైన పోస్టర్ సినిమాపై ఆసక్తి రేపాయి కాగా శుక్రవారం మేజర్ లుక్ టెస్ట్ వీడియోను సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేశారు ఈ వీడియోలో మేజర్ ప్రయాణం ఎలా మొదలైంది లుక్ టెస్ట్ ఎలా జరిగిందనే విషయాలను అడ్విశేష్ వెల్లడించారు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ రెండు వేల ఎనిమిది నుంచి నా మైండ్ లో ఉన్నారు ట్వంటీ సిక్స్ బై లెవెన్ ముంబై టెర్రర్ అటాక్స్ జరిగినప్పుడు నేను యుఎస్ లోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్నారు అక్కడ న్యూస్ ఛానల్స్ లో ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం ఆయన ఫోటో వేశారు అప్పుడు సడన్ గా ఆయన చూసి ఎవరైనా అనుకున్నారు చూసిన వెంటనే మా ఇంట్లో నా అన్నయ్యలా అనిపించారు ముఖ్యంగా ఆయన కళ్ళల్లో ఒక ప్యాషన్ స్పిరిట్ ఉన్నాయి దాంతో ఆయన ఎవరు అని తెలుసుకోవాలని ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది ఆయనపై వచ్చిన ప్రతి న్యూస్ ను కట్ చేసి పెట్టుకున్నాను ఇంటర్వ్యూను కంప్యూటర్ లో సేవ్ చేసుకొని చూసుకుంటూ ఉండేవాడిని దాంతోనే పదేళ్లు గడిచింది ఈ పదేళ్లలో ఇండస్ట్రీలోకి రావడం జరిగింది ఆయన లైఫ్ మీద నాకు ఇంట్రెస్ట్ ఉండేది కానీ ఆయన పేరెంట్స్ ని కాంటాక్ట్ చేసే ధైర్యం ఎప్పుడు రాలేదు ఫైనల్ గా మేజర్ లాంటి పాన్ ఇండియా స్టోరీ నేను చెప్పగలను అని నాకు నమ్మకం వచ్చినప్పుడు సందీప్ ఉని కృష్ణన్ తండ్రిని కాంటాక్ట్ చేశాను పదేళ్లుగా నా కొడుకు లైఫ్ని రీసెర్చ్ చేస్తున్నారా నా కొడుకు లైఫ్ని ఇన్స్పైర్ అయ్యి ఒక సినిమా తీయాలనుకుంటున్నారా అని ఆయన నమ్మలేదు ఆ తర్వాత బెంగళూరులో సందీప్ పేరెంట్స్ని కలిసి వారితో కొన్ని రోజులు గడిపాను ఆ సమయంలో సందీప్ గురించి కొన్ని విషయాలు చెప్పారు అలాగే రెండు మూడు సార్లు కలిసి వారితో మాట్లాడిన తర్వాత నువ్వు నా కొడుకు స్టోరీతో సినిమా చేయగలవని పది శాతం నమ్ముతాం అన్నారు సున్నా నుంచి పది శాతం వరకు వచ్చామని ఆనందపడాలా లేక ఇంకా పది శాతంలోనే ఉన్నామని బాధపడాలా అర్థం కాలేదు కానీ అప్పుడే ఈ సినిమా ఖచ్చితంగా చేయాలని మొండిపాటు పట్టాను సందీప్ పేరెంట్స్ ని కలిసినప్పుడు వాళ్ళు చెప్పిన ఫస్ట్ విషయం ఏంటంటే మేజర్ సందీప్ గారి ఐకానిక్ పాస్పోర్ట్ ఫోటో ఆయన నవ్వు ఆపుకుంటూ ఫోటో దిగారట అయినా ఆయన కళ్ళల్లో ఉన్న స్పిరిట్ మాత్రం షైన్ అయింది అదే ఇన్నేళ్లుగా నన్ను ట్రావెల్ అయ్యేలా చేసింది ఒక సందర్భంలో సందీప్ అమ్మగారు నన్ను చూసి మా సందీప్ లానే కనిపిస్తున్నావని కంటతడి పెట్టుకున్నారు ఆ క్షణం నాకు అర్థమైంది మేజర్ సందీప్ లైఫ్ స్టోరీ చేయడానికి వారి పేరెంట్స్ నుంచి అంగీకారం వచ్చిందని ఆ తర్వాత గ్రాండ్గా ఈ సినిమా తీయాలని నిర్ణయించుకున్నాను నా ఫ్రెండ్స్ అనురాగ్ శరత్ టీమ్ తో మాట్లాడి అలాగే మహేష్ బాబు గారు సోనీ పిక్చర్స్ సహకారంతో తెలుగు హిందీ భాషలలో ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయాలనుకున్నాం ఆయన లైఫ్ స్టోరీ చెప్పాలనే ఉద్దేశంతో గూఢాచారి డిరెక్టర్ ని తీసుకొచ్చాం ఆయన లైఫ్ గురించి ఆలోచిస్తుంటే ఒక ఫిలాసఫీ గుర్తొచ్చింది మనం చేయాలనుకున్న పని మీద నమ్మకం ఆ పని చేసేటప్పుడు మన సిన్సియారిటీ ఇవి రెండు మేజర్ సందీప్ లక్షణాలు ఇవి రెండు నమ్ముకుంటే చాలు అని లుక్ టెస్ట్కి వెళ్ళి ఆయన స్పిరిట్ని నాలో నేను వెతుక్కొని మేజర్ సందీప్గా ఓ ఫోటో దిగాను అంటూ ఒక ఫోటోని రివీల్ చేశారు అడివిశేష్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి